नमस्ते वेलकम टू केएनआर चैनल नेनु श्रीलता मुंदुगा हेडलाइंस महानगर रैलु प्रमाद घटन मानव तप्पिदमे दीनिपै पूर्ति स्थायि विचारण जरिपि बाधितुलपै चर्यलु तीसुकोवालि मंत्री अमरनाथ अन्नारु మండలం మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన విప్లవాత్మక చర్యలలో భాగంగా ఏర్పడిన గ్రామ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న వాలంటీర్లను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముమ్మిడివరం నియోజకవర్గ శాసన సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు అండగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను ప్రజల గడపల్లోకి తీసుకెళ్లడంలో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని పెన్షన్ల వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతులు పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి నుండి ప్రతి నెల మొదటి తేదీన వారి ఇంటికే పెన్షన్ అందిస్తూ వారి కుటుంబ సభ్యుల వాలంటీర్లు మారన్నారు. అక్కడ మీకు ఉన్నటువంటి పరిచయాలతో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్త జనశ్రేయస్సు కొరకు మరియు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందించే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్ణాటి రాంబాబు కార్యనిర్వహణాధికారి దర్భముల బ్రహ్మరాంబ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు.
గాజువాక 76వ వార్డ్ బర్మా కాలనీలో అంజనీపుత్ర బాక్సింగ్ క్లబ్ అధ్యక్షుడు అండిబోయిన సన్నీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 76వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి సమ్మర్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల స్పోర్ట్స్ ని ప్రోత్సహించడం కొరకు స్కూల్స్ కాలేజీలు విద్యార్థులు ఖాళీగా ఉండకుండా వారి ప్రతిభను బట్టి స్పోర్ట్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు. వారికి పౌష్టిక ఆహారం అందిస్తారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి ప్రతిభను కనబర్చి రాబోయే రోజుల్లో ఏ ఉద్యోగాలకైనా స్పోర్ట్స్ శాల అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో దొంగ దేవన్ రాజు, కడవల ఈశ్వర్రావు, బోయాడపు శ్రీను, జగరపు శ్రీను, సోమశేఖర్, కోచులు కె గణేష్, డి దీపక్, పి ఉదయ్, కె దీపక్, కె మోహన్ తదితరులు పాల్గొన్నారు. దొడ్డవన గారు ఇక అలాగే ఉద్దేశం ఏంటంటే మనకి బాక్సింగ్ అసోసియేషన్ నుంచి జీఎంసీ సమ్మర్ క్యాంప్ అంటే హాలిడేస్ టైంలోనే పిల్లలకి సమ్మర్ క్యాంప్ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది. మనకి జీఎంసీ నుంచి మనకి సమ్మర్ క్యాంప్ ఇచ్చారు. ఈ ఇందులో కానీ దొడ్డవన గారు ఆయన పుంజుకొని తొందరగా మాకు అన్నీ ఎక్కువ శాతం అందేలాగా మాకు ఆయన ఇప్పించి మాకు ఎంతో సహాయ సహకారం చేశారు. ఇందులో చెప్పాల్సిన విషయం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ కావాలని ముందు ఉంటారు. సో ఈ కార్యక్రమానికి ముందుగా అవసరం ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన పిల్లల మీద చదువు మీద ఎంత తీసుకుని క్రీడల మీద శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఈరోజు సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి ఇంట్లో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల పిల్లలు సెల్ ఫోన్లు వాడడం వల్ల పిల్లలకి మైండ్ చాలా ఇబ్బంది అవుతుంది. దాని మీద లేదు సెల్ ఫోన్ వాడడం తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం ఎక్కువ వాడుతున్నాం దానివల్ల భవిష్యత్తు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సమ్మర్ క్యాంప్స్ ఉపయోగించుకొని మరి సమ్మర్ క్యాంప్ అయిపోయినా కూడా దయచేసి గారు చెప్పారు. అలా సో యూనివర్సిటీ దీని మీద ఆల్రెడీ ఒక మినీ జిమ్ పెట్టడం స్పోర్ట్స్ పిల్లలు కూడా పెట్టడం శని గారు ఆల్రెడీ జిమ్ లెటర్ కూడా జరిగింది. ఆమె ఎమ్మెల్యే గారితో చేసి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పడుతుంది. అందరూ కూడా భవిష్యత్తులో కూడా పిల్లలందరూ కూడా మంచి క్రీడాకారులు ఈ చిన్న వయసు నుంచి అభివృద్ధి చేసుకొని భావిచారాలు భవిష్యత్తుగా మీరు నిర్ణయించి ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు పేరు తెచ్చి బ్రహ్మకోణంలో ఈ స్పోర్ట్స్ కంటే అన్ని రకాలుగా మనం సహకరించి అన్నికి మరొక థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని చిన్నయపాలెం జాతీయ రహదారి NH-16 రోడ్డు ప్రక్కన ప్రతిరోజు సాగుతున్న సంత రోడ్డు పక్కన కాకుండా అక్కడ సువిశాలంగా తయారు చేసిన ఖాళీ ప్రదేశంలో లోపలికి ఖచ్చితంగా తరలి వెళ్లాలి అని, అందులో ఏ ఒక్కరికి అనుమానం లేదని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రంగనాథం స్పష్టం చేశారు. శనివారం ఆయన అక్కడ షాపుల్లో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, అమ్మకందారులకు రోడ్డు భద్రతా వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో సుమారు 5 మంది ఇక్కడ రోడ్డు ప్రమాదంలో మరణించారు అన్నారు. జాతీయ రహదారు వారు ఏర్పాటు చేసిన ఇనుప డివైడర్లు సుమారు 20 వాటిని తొలగించి రోడ్డు దాటేందుకు రైతులు ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు అని, అవి వారి మరియు వారి కుటుంబ భద్రతకు పెనుముప్పు తెచ్చేలా ఉందన్నారు. రైతులు ప్రజలు అండర్ బ్రిడ్జ్లను రోడ్డు దాటేందుకు ఉపయోగించాలని మీ నుంచి ఒక వినతి పత్రం అందిస్తే దానిని జాతీయ రహదారి అధికారులకు పంపిస్తామని తెలిపారు. నా పేరు సోమనాయుడు. మరి మా పంచాయతీ పరిధిలో గత 2 ఏళ్ళుగా సంత జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో కంటిన్యూ ఇక్కడ సంత, మరి మన పెద్దలు పూర్వ నాయకులు కష్టపడ్డారు. దానికి అనుకూలంగా సంతను ఇంప్రూవ్మెంట్ చేయడానికి
మేము పూర్తిగా బాధ్యత వహిస్తున్నాం. దీనికి మరి ఈ గ్రావెల్ కాటకి మరి బోకం శ్రీనివాస్ గారు తనంత ఆర్థిక సహాయం ఒక 4 లక్షల వరకు ఈ మధ్యలో కేటాయించారు. అది కూడా ఇవ్వడం జరిగింది సంతకి. అదేవిధంగా రైతులకి 37 గ్రామాల రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా అరిస్తే ఏం చేస్తారో ప్రతిదానికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రోడ్డు పక్క నుంచి లోపలికి వస్తే మా వ్యాపారాలు దెబ్బతింటాయని ఒక అభ్రతాభావం వాళ్ళ ఉంది. దానికి మీరు ఏమంటున్నారు? అది కాదు, మనం వాస్తు కూడా చూసుకోవాలి. వాస్తు ప్రకారం పలు ఉండకూడదు. హైవే ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే ఏం డిపార్ట్మెంట్ మాకు ఛానల్ బట్టి చెప్తుంది కూడా షాపులు తీసేయండి, దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ అని చెప్తాం. కానీ వాళ్ళు ఆలోచించే మేము ఎంతవరకు కూడా చూస్తున్నాం. కానీ వాళ్ళ వల్ల మేము మాట కూడా పడుతున్నాం కాబట్టి మేము కూడా డిపార్ట్మెంట్ సపోర్ట్ సహకారం చేయాలి కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈరోజు మాట్లాడారు, మరి వాళ్ళకి సహాయం చేయాలి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మేము ఈ విధంగా ఇక్కడ గట్టిగా చెప్పమ్మా. చాలా రోజులు బట్టి ఇక్కడే కదా దుకాణాలు వేసుకుంటున్నాం. 5 సంవత్సరాలు పెట్టి అంత పాత అంటున్నప్పటి నుంచి ఇక్కడే దుకాణం వేస్తున్నాం. మేము ఏంటంటామంటే మీరు రెంట్ కట్టమంటే కొన్ని కడతాము, లేదు మమ్మల్ని ఏమైనా గ్యాబులు వేసుకొని కొంచెం ముందుకు వచ్చి అంత కొంత వేసి పెట్టుబడి పెట్టి దుకాణం వేసుకోమంటే వేసుకుంటాం. లేదు మీరు షెడ్లు కడతామంటే అద్దెలు కడతాం. కానీ మాకు వ్యాపారానికి ఇటైతే బాగోదు. అందువల్ల మా బాధ మీరు చెప్తున్నాం తప్ప కానీ మీకు వ్యతిరేకించాలని కానీ మిమ్మల్ని కించపరచాలని కానీ మా ఉద్దేశం అయితే కాదు. గుడ్ మార్నింగ్ అండి. మనకి ఈ మధ్య గవర్నమెంట్ నుంచి కానీ అలాగే మా సుపీరియర్స్ ఎస్పీ గారు ఇంతాపల్లి ఎస్పీ గారితో చూపించుకోవడం రిజిస్ట్రేషన్స్ రావడం జరిగింది. ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ కొంచెం రోడ్డు రెండు వైపులా విలేజెస్ తాలూకా హౌసెస్ తర్వాత ఈ ఫీల్డ్ పొలాలు ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఈ రోడ్డు క్రాస్ గ్రిల్స్ ఓపెన్ చేసి రోడ్ క్రాస్ చేయడం జరుగుతుంది. గ్రిల్స్ అనమాట 2 టైమ్స్ ఎలా ఓపెన్ చేస్తే అవి క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఓపెన్ చేశారు కొన్ని గ్రిల్స్. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ నిర్మాత ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు కుమారుడని చిరంజీవి కంచర్ల కిరీటి చిన్నబాబు జన్మదిన వేడుకలు విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కళాకారుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కంచర్ల అభిమానులు ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు ఉండినా ప్రజల సమక్షంలోనే జరుపుకుంటామన్నారు. తమ ఎదుగుదల విశాఖ వాసులు ఎంతగానో కృషి చేశారని తమ సంస్థ ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్విరామంగా చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు ఆశీర్వాదం అందించేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి బర్త్డే వచ్చినా అది అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మొదటి నుంచి మాకు వచ్చిన ఆనవాయితీ. అది మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈరోజు ఈ ఉన్నత స్థాయిలో ఉండటానికి మీలాంటి ఎంతో మంది వ్యక్తులు సహాయ సహకారాలు నా ఎదుగుదలలో ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా నా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా, అది ఎలాంటి కార్యక్రమం జరిగినా, అది మీ అందరినీ పిలిచి చేసుకోవడం ఆనవాయితీ. ఈరోజు యాక్చువల్గా షూటింగ్ అనేది ఉండటం మూలాన అందరికీ అంటే ఒక ఫంక్షన్ హీరోలు అవుతారు, ముగ్గురు హీరోలు అవుతారు అనేది నాకు తెలియదు. కానీ మొదటి హీరోగా ఉపేంద్రబాబుని పరిచయం చేయడం జరిగింది. ఆ ఉపేంద్రబాబు తర్వాత నా యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తన యొక్క మొదటి సినిమా ఎవరైనా ఇంట్లో ఇందాకే చెప్పాను మీకు, తనకు కూడా చెప్పాను నాన్న ఈ సినిమా తన లాభాలన్నీ పేద ప్రజలకి ఆపద అనే వాళ్ళకి మనం దీని తాలూకా మొత్తం పనిచేస్తున్నాం నాన్న అని చెప్పని చెప్పాం. దానికి తను కూడా ఎంతో సహృదయంతో సరే డాడీ మీ మాట నా మాట అని చెప్పని తను ఒప్పుకోవడం జరిగింది. ఈ నెల 8వ తేదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. మరిపాలెం సమీపంలోని శారదా బేకరీ గ్రౌండ్ను సోమువీర్రాజు నేతృత్వంలో పరిశీలించారు. బీజేపీ నేతలు సోమువీర్రాజు వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, కాశీ విశ్వనాథ్ రాజు, గాజువాక ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన 3 గంటలకు సమాధానం చెప్పారు.
సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎం మనోహర్ రెడ్డి తెలిపారు. డాబా గార్డెన్ సివిజియ ప్రెస్ క్లబ్ లో న్యాయ వ్యవస్థపై పరోక్ష దాడి, ప్రస్తుత రాజకీయాలు అనే అంశంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై పరోక్ష దాడి జరుగుతుందని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వేదికగా చేసుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం తలసరి ఆదాయం పారిశ్రామిక వృద్ధి రేటులోని ప్రగతి పదాన సాగుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మన రాష్ట్రం వరుసగా 3 సార్లు ప్రథమ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కోర్టుకు రావడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా వాళ్లకు అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డు న్యాయ వ్యవస్థ పైన దాడి చేయడానికి కూడా వాళ్ళు వెనుకాడల. అదే పరిస్థితిలో ఇటీవల న్యాయ వ్యవస్థ పైన పరోక్ష దాడులు జరుగుతున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 2019లో జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న నేపథ్యంలో అడుగడుగున అభివృద్ధిని అడ్డుకునేందుకు, తర్వాత సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు వాళ్ళు చాలా వందల రిపిటేషన్లు వేయడం జరిగింది. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇల్లు ఇవ్వాలన్న మంచి సంకల్పంతో జగన్ గారు చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడానికి, తర్వాత అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో పెండింగ్ బిల్లులు ఎన్నున్నా సరే ఆ పెండింగ్ బిల్లులను వాళ్ళు పెట్టిన పోయిన బిల్లులన్నింటినీ ప్రభుత్వం సక్రమంగా పే చేస్తుంటే వాటిపైన కూడా కోర్టుకు రావడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏ విషయమైనా ఈరోజు జీవో ఇస్తే మరుసటి రోజే దాంట్లో లంచమోషన్ రూపంలోనూ మరో రూపంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అరంలో జరిగిన సందర్భంలో కూడా టీవీల్లో వాళ్ళు అదే పనిగా జడ్జి గారి పైన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఈ న్యాయ వ్యవస్థను భయపెట్టే విధంగా వాళ్ళు దాడులు చేయడం జరిగింది. దానికి భిన్నంగానే దానికి స్పందించిన న్యాయమూర్తి ఎవరైతే న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారో అపరిపాలన తీసుకొస్తున్న సందర్భంలో అనేక అడ్డంకులు క్రియేట్ చేయడాన్ని వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యక్తిగత విమర్శలు తప్ప వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డిసిషన్స్ పైన కానీ వీటిపైన సద్విమర్శలు చేయకుండా వాళ్ళు ఎంచుకునే రీతిలో ప్రజలు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అయినా ఇలా మాట్లాడడం అనే రీతిలో జుగుప్సాకరమైన రీతిలో మాట్లాడడం వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బొమ్మలూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమిని రైతులు ఆనందోత్సాహాల నడుమ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పొలాల్లో భూమి పూజ నిర్వహించి నాగిలతో దుక్కు దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రావి వెంకటేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నాగరికత ఎంత మారినా నాగిలి లేకుండా వ్యవసాయం జరగదని, రైతు లేకుండా పూట గడవదని అన్నారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ పూర్ణిమ నాడు అన్నదాతల ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లకు పూలు, పసుపు, కుంకం, ధూప దీపాలు మొదలైన వాటితో పూజించి దుక్కు దున్నడంతో ప్రారంభించి వ్యవసాయ పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటూ వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏరువాక పూర్ణిమ పర్వదినాన్ని ఎంతో గొప్పగా జరిపేవారమని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అబద్ధపు మాటలతో మోసగించడం సరిపోతుంది అన్నారు. ఓం ధూపమాగ్రాభ్యాం సాక్షాత్ ప్రత్యక్షాత్ జగజ్జోతిదీపం తస్మయామి వామదేవో విరూపాక్షకపర్ధేయహిత శంకర సూరభాణిచాత్వాంగే విశ్వరూప. ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ప్రతిపాడు మండలం వొమ్మంగిలో ఎరువాక కార్యక్రమం నిర్వహణ. ఎరువాక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు ముందుగా మేనిఫెస్టోలో చంద్రబాబు రైతులకు ఏడాదికి 20,000 ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన రైతులు, రైతులతో కలిసి అరకపట్టి పొలం దున్ని ఎరువాక సాగిన సత్యప్రభ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం
సొంతం చేసి నిండా ముంచింది అన్న నియోజకవర్గ పరిశీలకుడు రమణబాబు. టీడీపీ ప్రభుత్వంలో రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన మనమే నేడు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కన్నీళ్లు చూస్తున్నామన్న నియోజకవర్గ పరిశీలకుడు రమణబాబు. మరి వేరే రాజమండ్రి అవతల మిల్లర్లకు ఇవ్వడం ఎవరికి ఇస్తున్నారు మనకు తెలియకుండా అటువంటి కార్యక్రమాలు చేసి ఈవేళ ఖర్చు రైతు పరిస్థితి ఎలాగైందంటే మన ధాన్యం అమ్ముకోవడానికి మాత్రమే ఇతరు డబ్బులు ఇచ్చి మన ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఈ రోజు జగన్ ప్రభుత్వం జరుగుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మన మహానాడులో ఒక మంచి మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో కాదు చిన్న మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశారు. అది రైతులందరికీ కూడా 20,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఆయన ఇస్తానని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఎవరైతే అన్నదాతలు ఉన్నారో ఏ రాష్ట్రం అయితే మరి రైతు సంతోషంగా ఉంటాడో ఏ రాష్ట్రం అయితే రైతులు అందరూ బాగుంటారో వ్యవసాయం బాగుంటుందో ఆ రాష్ట్రమే వృద్ధిలోకి వస్తుంది. ఆ ప్రభుత్వాలే బాగుంటాయి. కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి రైతు దగా పడ్డాడు కాబట్టి ప్రతి రైతు కానీ ప్రతి ఉద్యోగస్తుడు కానీ ప్రతి మహిళ కానీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఓటేద్దామని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మన ఆ సమయంలో మన ఇదే కాదు ఇంకా మహాశక్తి అని ఆయన ఒక పథకం ప్రవేశపెట్టారు. అందులో మరి ఆడబిడ్డ నీతి కింద ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఆయన 1500 రూపాయల నెలకి 3 గ్యాస్ సిలిండర్లు ఆయన ఇస్తానని ఉచితంగా ఇవ్వడం ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో. అది మరి చాలా ఆడవాళ్ళకి చాలా సుపరిణామం, చాలా ఆయనకి ఎంతో ఆసరాగా ఉంటుంది ఈ పథకం. అలాగే జిల్లాలో కృషి చేసి ఏదైతే మన రాజా గారు సతీమణి ఉన్నారు సత్యప్రభ గారిని ఆవిడ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి అత్యంత మెజార్టీతో గెలిపించి ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా చేసి మన చంద్రబాబు నాయుడు గారికి మన అందివ్వాలని చెప్పేసి కోరుకుంటూ చెప్పండి. చంద్రబాబు పోవాలి అనపర్తి శ్రీవారు కొత్తూరులో శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, రాష్ట ఎస్సీసీఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతుల కార్యదర్శి సుబ్బారెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, సతీబాబు, ప్రకాష్ రెడ్డి, సతీబాబు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్కారం.